బ్యాక్ ఫ్రమ్ ద బ్రేక్ ఎపిసోడ్ ట్వంటీ త్రీ కథలోకి వెళ్తే ఇప్పుడు యువశంకి మెడిసిన్ తీసుకొని వస్తుంది అలా వచ్చేటప్పుడు బయట టీఎన్వు ఉంటాడు ఉన్న తర్వాత తను సారీ చెప్తాడు ఇంతకుముందు నేను కోపంగా ఉన్నందుకు అంటే సరే పర్లేదు అని చెప్పేసి అంటుంది ఇక మరొక వైపు దూరం నుంచి ఒక వ్యక్తి గమనించుకుంటూ ఉంటాడు అన్నిటిని ఇక మరొక వైపు ఫ్యాంటమ్ బీస్ట్ యు మరియు అలాగే ఫుయిన్ ఇద్దరూ కలిసి ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు అంటే ఫాక్స్ ప్రిన్స్ ఇలా మాట్లాడుకుంటూ ఉన్న తర్వాత మనం ఏం ప్లాన్ చేద్దామా అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు మరొక వైపు శౌశం కావాలని తన మెడికల్ కండిషన్ చాలా ఎక్కువగా సివియర్గా ఉన్నట్టు చేస్తాడు అయితే ఇలా చేసిన తర్వాత నాకు గోష్ జుయలజీ కావాలి అని చెప్పేసి అంటాడు మెల్లగా ఇలా అన్న తర్వాత అలాగే అదే రోజు నైట్ వెళ్ళేటప్పుడు స్కోల్ స్ప్రింక్కి నీకు కూడా వస్తాను అని చెప్తాడు ఇలా వచ్చిన తర్వాత అందరూ కలిసి అక్కడ కోల్డ్ స్ప్రింక్ వెళ్తారు వెళ్ళిన తర్వాత రోజు ఏమైంది ఆ స్టోన్ వామ్ స్టోన్ అని చెప్పేసి యూహి అనుకుంటుంది ఆ దీని గురించి వెతుకుతూ ఉండగా అప్పుడు నేను కూడా వెతుకుతాను అని చెప్పేసి శౌశం తన దగ్గరికి వెళ్తాడు అప్పుడే షౌశంక్కి సో అది స్టోన్ కాదన్నమాట డ్రాగన్ అన్నమాట సో ఈ డ్రాగన్ బాయ్కి నిజం చెప్పాలంటే చాలా మంచివాడు అన్నమాట క్రెడిట్స్ తీసుకోకుండా కూడా హెల్ప్ చేస్తాడు అని అనుకొని కావాలనే తన స్కిన్ని మొత్తాన్ని తొక్కుతూ ఉంటాడు చాలా ఎక్కువగా తొక్కిన తర్వాత అప్పుడే తనకి డార్క్ క్లాట్ తన బ్రెయిన్లోకి వస్తాడు వచ్చిన తర్వాత నువ్వు పని ఫినిష్ చేయమంటే ఏం చేస్తున్నావా కోల్డ్ స్ప్రింగ్లో నీకు అస్సలు బతకాలని లేదా అని అంటాడు ఇలా అన్న వెంటనే షౌషంగ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మరొక వైపు కొద్దిసేపటి తర్వాత టీఎన్పు స్పృహ తప్పి పడిపోతాడు పైకి చూసిన వెంటనే ఆ రోజు పౌర్ణిమ ఫుల్ ముండే ఇలా పు ఫుల్ ముండే కావడంతో అదే టైంలో ఆ ఓల్డ్ మ్యాన్ కూడా వస్తాడు వచ్చిన తర్వాత ఈరోజు ఫుల్ ముండే తన బాడీ కంప్లీట్గా లేదు అయినా కూడా తన పవర్స్ని యూజ్ చేశాడు ఈ కోల్డ్ స్ప్రింగ్ని హీట్ చేయడానికి అని చెప్పేసి అన్న తర్వాత తను నిజంగానే నన్ను లవ్ చేస్తున్నాడా ఇలా ఆలోచించదు ఆల్రెడీ నేను ఒకసారి ఆలోచించి చాలా ఎక్కువగా లవ్ చేశాను ఇంకోసారి ఇలా చేయకూడదు అని చెప్పేసి యా తన తానే అనుకుంటుంది ఇలా అనుకున్న తర్వాత మరొక వైపు షౌషంగ్ వెళ్ళి ఆ విజువల్ స్పెల్ మాస్టర్తో మాట్లాడుతూ ఉంటాడు ఇలా మాట్లాడుతూ ఉన్న తర్వాత మరొక వైపు ఓల్డ్ మ్యాన్ తన ప్రింట్స్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడు కోపంగా ఉన్నా తిరిగి వచ్చావన్నమాట అంటే నేను నీ గురించి రాలేదన్నవంటే అస్సలు ఫాక్స్ కింగ్డమ్కి అసలు ఉందో లేదో అని చెప్పేసి షింగ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆ తర్వాత మరొక వైపు ఫ్యాంటమ్ బీచ్ మరియు తను మాట్లాడుకునేటప్పుడు జనరల్ వచ్చేసి తనని రమ్మని అంటాడు ఫాక్స్ ప్రింట్స్ని మీ అంకుల్ మాట్లాడాలనుకుంటున్నాడని సో దీంతో ఫాక్స్ ప్రిన్స్ నువ్వు ఇక్కడే ఉండు గోషియోలజీని రక్షించుతూ అని చెప్పేసి ఫ్యాంటమ్ బీచ్కి చెప్పేసి ఒక దగ్గరికి వెళ్ళిపోతాడు ఇలా వెళ్ళిపోయిన తర్వాత మరొక వైపు నెక్స్ట్ డే ఈవినింగ్ అవుతుంది ఇలా అయిన తర్వాత నువ్వు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు నేను ప్రిపరేషన్ చేసుకొని వచ్చాను నీ పవర్స్ని యూస్ చేయకు అండ్ నేను నిన్ను లవ్ చేయట్లేదు ఈ పెళ్లి జస్ట్ నార్మల్గా మాత్రమే గోషియాలజీని దక్కించుకోవడానికి మాత్రమే అని చెప్పేసి అంటుంది యువ సరే అని చెప్పేసి టీఎన్ సైలెంట్గా ఉండిపోతాడు మరొక వైపు ఒక వ్యక్తి అటాక్ చేస్తాడు టోటల్ మాస్క్ పెట్టుకొని ఫ్యాంటమ్ బీచ్ని ఈజీగా ఓడించేస్తాడు ఇలా ఓడించిన తర్వాత లోపలికి వెళ్ళి ట్రాన్స్లేటెడ్గా చేస్తున్న ఏ బుక్ అయితే ఉంటుందో గోషియాలజీని దాన్ని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు అయితే వెళ్ళేటప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ తన మైండ్ పైన ఒక మార్క్ వదిలేస్తాడు అయితే దాని గురించే చెప్తాడు గోషియాలజీ ఉందా అంటే గోషియాలజీ వర్జినల్ది ఇక్కడే ఉంది మీరు బాధపడకండి ట్రాన్స్లేటెడ్ కొంచెం మాత్రమే తీసుకెళ్ళినా నాకు అది కావాలి అన్న తర్వాత అలాగే తన మెడ మీద నేను ఒక ఇంక్ పెట్టాను అది పదివేల సంవత్సరాలైనా పోదు అలాగే మీ పెళ్లి గురించి ఎటర్నల్ ఇంక్ని ని వాడుతున్నాను మీరిద్దరు పెళ్లి చేసుకున్నారని ఎప్పటికీ ఏది పోకుండా అని చెప్పేసి అన్న తర్వాత తిరిగి ఫాక్స్ ప్రింట్స్ వస్తాడు ఇలా వచ్చిన తర్వాత తను స్పృహ తప్పి పడిపోయాడని పోయిన తర్వాత అని చెప్పేసి అనుకుంటారు ఇలా అనుకున్న తర్వాత అసలు ఎవరు అన్న తర్వాత రేపు వెడ్డింగ్ కదా అక్కడ మీరు ఉండండి అక్కడ మీరు చెక్ చేయండి ప్రతి ఒక్కరిని అని చెప్పేసి అంటారు మరొక వైపు ఆ ముసుకు వేసుకొని వచ్చింది ఎవరో కాదు జనరలే అయితే జనరల్ మెడప్ అయినా ఇంకొంటుంది అది ఎంత తుడిచినా అసలు పోదు అయితే ఇక నెక్స్ట్ డే ప్రతి ఒక్కరిని డ్రాగన్ కింగ్ని మరియు టీఎన్ ఓ యాహు యొక్క పెళ్ళికి అందరూ రావమ్మని అంటారు ఇలా రమ్మని అన్న తర్వాత ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటారు ఇలా వెళ్తూ ఉన్న తర్వాత దానికన్నా ముందు టిఎన్ ఓ గిఫ్ట్ ప్రిపేర్ చేస్తాడు ఏంటి అంటే ఇటర్నల్ లింక్తో యాహుకి ఒక లవ్ లెటర్ లాంటి లెటర్ని రాస్తాడు వాళ్ళ ఫస్ట్ నుంచి వాళ్ళకు జరిగింది మొత్తాన్ని హ్యాపీ మూమెంట్స్ మొత్తం ఇక మరొక వైపు యూహి ఇంకా నిద్ర లేవకుండా ఉంటుంది అప్పుడే ఫ్యాంటంబిస్ట్ వెళ్ళి లే నిద్రలే నాకు తెలుసు ఇది డూప్లికేట్ పెళ్ళి అని కాయినా కూడా నువ్వు రెడీ కావాలి టైం లేదు ఎక్కువగా అన్న తర్వాత తనే రెడీ చేస్తుంది అలా రెడీ చేసిన తర్వాత తను ఇన్ని రోజులు శవాల్ని రెడీ చేసింది కాబట్టి అలాగే రెడీ చేస్తుంది దయ్యంలాగా అప్పుడు మెడికల్ ఆఫీసర్ వస్తుంది అయితే ఇక్కడ ఇలా తను వచ్చిన తర్వాత డాక్టర్ వచ్చిన తర్వాత తను నేను మేకప్ చేస్తాను ప్లీజ్ అన్న తర్వాత మీరు బెదిరించాలని చూస్తున్నారా అంటే నాకు ఇలాగే తెలుసు అని చెప్పేసి ఫ్యాంటమ్ బిస్ట్ అంటుంది మరొక వైపు ఇక్కడ ఓల్డ్ మ్యాన్ ప్రతి ఒక్కరిని చూసుకుంటూ ఉంటాడు ప్రతి ఒక్కరిని పరిశీక్షించుకుంటూ ఉంటాడు నిన్న దొంగతనం చేసింది ఎవరా అని చెప్పి వాళ్ళ స్మెల్ అలాగే వాళ్ళ మేడ కొంచెం చూస్తూ ఉంటాడు అయితే తను వచ్చి అందరినీ ఇన్కన్వీన్స్ చేస్తాడు అని అనుకుంటారు మరొక వైపు ఓల్డ్ మ్యాన్ ఇప్పుడు అంకుల్ కాస్త టోటల్ మొత్తం ఫ్లవర్స్ చెర్రీ బ్లాసమ్స్ వచ్చేటట్టు చేస్తాడు ఇలా చేసిన వెంటనే అసలు ఏం జరుగుతుంది చింగ్ షూలో అంటే అయితే డ్రాగన్ కింగ్కి మరియు యూహికి పెళ్ళి అన్న తర్వాత అప్పుడు ఆంటీ ఉంటుంది కదా యూహి వాళ్ళ ఆంటీకి వాళ్ళకి కోపం వస్తుంది అందరినీ సైన్యాన్ని సిద్ధం చేయండి దీని తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్